ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యేసు నామం పేరిట మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మిమ్మల్ని అందరిని ఈ విధంగా టీవీ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృప సమయాన్ని బట్టి యేసు నామమునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మీకు అందరికీ కూడా యేసు నామం పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ప్రారంభం చేసుకుందాం సకల ఆశీర్వాదముల కన్నా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నాయన యేసయ్య మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇదిగో నా ప్రభువ ఇదిగో నీ బిడ్డలతో మాట్లాడడానికి మరొకసారి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు నాయన మీకు వందనాలు నజరేయుడు యేసయ్య పరలోకమందు 24 పెద్దలతో 4 జీవులతో కోట్ల కొలది దేవదూతల సమూహములతో పరిశుద్ధుడు 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 అని మహిమపరచబడుచున్న నజరేయుడు యేసయ్య నీ పరిశుద్ధమైన నామమునకై వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభువ నాయన నూతన యెరూషలేము మందిరము కొరకు ప్రార్థన చేయడం నూతన యెరూషలేము పట్టణము కొరకు ప్రార్థన చేయడం నూతన యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడం నాయన మీరు నాయన ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లో నాయన మాతో మాట్లాడారు అలాగే ఈ రోజు పార్ట్ 3 నూతన యెరూషలేము మందిరము కట్టుకోవడం అనగా నీ దేహమే నా ఆలయమని మీరు మాట్లాడారు ప్రభువా మా దేహము అనగా ప్రాణాత్మ దేహములను మీకు ఎలా సమర్పించుకోవాలో ఎలా ప్రతిష్ఠించుకోవాలో మీతో ఎలా వ్యక్తిగతమైనటువంటి బంధం ఏర్పర్చుకొని ఎలా కట్టుకోవాలో నూతన యెరూషలేము మందిరము ఈ మూడవ పార్ట్లో మీరు మాతో మాట్లాడుతున్నందుకు పరిశుద్ధాత్మ తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నన్ను మీ సిలువలో మరుగు చేసుకొని నాతోను నీ బిడ్డలతోను మాట్లాడి మీ రాకడకు మమ్మల్ని సిద్ధపాటు చేసి నూతన యెరూషలేము పట్టణంలోనికి మమ్మల్ని అందరినీ తోడుకొని పరలోకమునకు తీసుకుని వెళ్ళమని ఈ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందన నా తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ మీకందరికి మరొకసారి యేసు నామం పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను మనం ఇప్పటి వరకు కీర్తనల గ్రంథము 122వ అధ్యాయములో ఉన్నటువంటి వాక్యము గురించి యెరూషలేము పట్టణము కొరకు ప్రార్థన చేయవలెను అన్న పాఠ్యాంశము అంతము వరకు మీ విశ్వాసమును కాపాడుకొనుము అందులోనే భాగముగా మనం ఈ వాక్యం కూడా మనం మాట్లాడుకున్నాం ఈ కడవరి దినాల్లో ఉన్నాము కనుక ఈ వచనము కూడా మనము అంతే దినాల్లో మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి అనే పాఠ్యాంశంలో ఈ యొక్క వచనం కూడా మనం మాట్లాడుకున్నాం 122వ కీర్తనలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమము ఉండునుగాక అని ఈ వచనాలని మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు యెరూషలేము మందిరంలో ఏం జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఈ కడవరి దినాలలో అక్కడ నెరవేర్చబడుతున్నాయి మనము 122వ కీర్తనలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి అని ఉంది అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ యెరూషలేము కొరకు మన క్షేమం కొరకు ప్రార్థన చేయాలి అది భౌతికమైనటువంటి యెరూషలేము పట్టణం కొరకు ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వరకు మనం ప్రార్థన చేశాం ఆ యొక్క యెరూషలేము పట్టణం కొరకు యెరూషలేములో కట్టబోతున్నటువంటి మూడవ యెహోవా మందిరము వాళ్ళ అక్కడ ఆ మందిరాన్ని వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో సొలొమోను దేవాలయము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది రెండు సార్లు పడేసేశారు ఇది ఇప్పుడు మూడవసారి ఇక్కడ ఆ మందిరము ఏ మందిరం అంట యెహోవా మందిరము హల్లెలూయా ఆమేన్ ఆ మొదటి దేవాలయము సొలొమోను దేవాలయము రెండోసారి సొలొమోను దేవాలయము అనుకున్నాం ఇప్పుడు మూడవ మందిరం కట్టేటప్పటికి యెహోవా మందిరము కట్టాలప్పుడు అక్కడ ఇప్పుడు సొలొమోను దేవాలయం కాదు యెహోవా మందిరం కట్టబడాలి సొలొమోను దేవాలయం అంటే ఆయన కట్టించాడు ప్రభువైన యెహోవా
సొలొమోను గారితో కట్టించారు. ఇప్పుడు మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే యెహోవా మందిరం అక్కడ కట్టబడాలి అనగా అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు ఏమని ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. అరే నేను వచ్చేసానని చెప్పినా కూడా ఆయన ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మెస్సయ్యని నమ్మలేకపోయారు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఇప్పుడు ఆయన మెస్సయ్యగా రాబోతున్నారు. అంటే మెస్సయ్య అంటే అభిషక్తుడు అనగా ఏంటి, మరణమును జయించి తిరిగి లేచినవాడు మెస్సయ్య, అభిషక్తుడు క్రీస్తు. ఆయన క్రీస్తుగా రాబోతున్నాడు, మెస్సయ్యగా రాబోతున్నారు. అప్పుడు వాళ్ళు కన్నులు తెరవబడతాయి. ఈలోపు అక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా రాబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈలోపు మనం ఏం చేస్తాం? అక్కడ యెహోవా మందిరం కట్టబడుతుంది, యెరూషలేము పట్టణానికి క్షేమం కలుగుతుంది, మన కొత్త నిబంధన భక్తులం కనుక అనగా యేసుక్రీస్తు ప్రభువే దేవుడై ఉన్నాడు. ఆయన మనలందరినీ రక్షించడానికి, మన పాపముల నుంచి రక్షించడానికి, రెండవ మరణము నుంచి తప్పించడానికి ఆయన వచ్చి మన పాపములు ఆయన భుజముల మీద వేసుకొని మనకి పాప క్షమాపణ కలగజేసి తండ్రికి మనకి వారధిగా ఉండి మనకి మార్గాన్ని ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని మనతో మాట్లాడారు. కనుక ఇప్పుడు మనం యేసుక్రీస్తు భక్తులమై ఉన్నాం, అంటే కృత నిబంధన భక్తులమై ఉన్నాం అనగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నూతనంగా మనం క్రీస్తులో ఉన్నటువంటి బిడ్డలం, కృత నిబంధన భక్తులం మనం. కనుక మనము ప్రభు అంటున్నారు, నీ దేహమే నా ఆలయం అని అంటున్నారు. హల్లెలూయా, నీ దేహమే నా ఆలయం. మనం మన ప్రాణాత్మ దేహములు ప్రభువుకి సమర్పించుకున్న తర్వాత సువార్తను నమ్మి విశ్వసించి మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకుంటే ఇంకా మనం శరీరానుసారమైన జీవితంలో చచ్చిన వారమై క్రీస్తులో మనము బ్రతికిన వారమై ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసిస్తాడు. మనలో నివసించినప్పుడు యెరూషలేము మందిరము కట్టబడుతుంది. అందుకని అంటున్నాడు, నేను గుడి గోడలలో ఉండను. మీరు ఎన్ని లక్షలు పెట్టి కట్టుకోండి, ఎన్ని కోట్లు పెట్టి కట్టుకోండి, నా ప్రవచనాలు నెరవేర్చేటప్పటికీ అవి భూమి మీద నెరవేర్చబడిపోతాయి. ఆ టైంలో మీరు కట్టుకున్నటువంటి మందిరాలు ఏమీ ఉండవు. అపవాదిగాడు వచ్చి ఆ యొక్క చర్చిలన్నీ కూడా యుద్ధంలో అన్నీ కూడా పాడైపోతాయి. పాత భూమి, పాత ఆకాశం గతించిపోతుంది, అందులో ఇవన్నీ కూడా గతించిపోతాయి. కనుక నీ హృదయములో, నీ హృదయములో నన్ను చేర్చుకో, నీలో నేను నివసిస్తాను. అది ఏ నూతన యెరూషలేము మందిరము. మరి నువ్వు ఇవ్వగలుగుతున్నావా నీ ప్రాణాత్మ దేహములతో సహా? హృదయమేగా అడిగింది యేసయ్య. అయితే శరీరమును నేను ఎలాగైనా వాడుకోవచ్చు. హృదయం, హృదయం ఒకటేగా యేసయ్య అడిగింది. నువ్వు సినిమాలు చూడు, బూతులాడు, తాగు, సిగరెట్లు చెయ్యి, పోట్లాడు, అబద్ధ సాక్ష్యాలు పలుకు, నువ్వేమన్నా చెయ్యి నోటితో శరీరముతో. ఏసైకి పని లేదా శరీరంతో? శరీరము పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటేనే, దాంతోపాటు హృదయం కూడా పరిశుద్ధంగా ఉంటేనే, అన్ని మూడు పరిశుద్ధంగా ఉండాలి. హృదయం ఎందులో ఉందండి? శరీరంలోనే ఉంది. హృదయం అనగా గుండె ఎక్కడుంది? ఆత్మకు గుండె హృదయము. శరీరానికి హృదయం ఏంటి? గుండె. కనుక ప్రాణాత్మ దేహములు పవిత్రంగా ఉంచుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీలోను నాలోను నివసిస్తాడు. అది ఏ నూతన యెరూషలేము మందిరము.
దీన్ని మన నూతన యెరూషలేము అంటే మన దేహమును యేసయ్యకు సమర్పించుకున్నప్పుడు మన ప్రాణాత్మ దేహములు పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి ఉండగా నూతన యెరూషలేము మందిరము ఆ ప్రభువైన యెహోవా దేవుడైన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ త్రియేక నామమునకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన త్రియేక దేవుడే క్రీస్తే మరణమును జయించి తిరిగి లేచిన క్రీస్తు మనలో నివసిస్తాడు అది నూతన యెరూషలేము మందిరము మరి కట్టుకున్నావా నీ ప్రాణాత్మ దేహములు ప్రభుకి ప్రతిష్ట చేసుకున్నావా నూతన యెరూషలేము మందిరమును కట్టుకున్నావా నూతన యెరూషలేము మందిరం యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో జీవిస్తే నీ దేహములో జీవిస్తే నీ ప్రాణములో జీవిస్తే మూడు కలిపి ఒకటే ఆత్మ ఒకటే శరీరం ఒకటే బాప్తిస్మం ఒకటే దేవుడు కూడా ఒకడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియైక దేవుడై ఉన్నాడు ఆయన మన హృదయములో నివసిస్తే ఆయనకి మనకి వ్యక్తిగత బంధం బలంగా ఉంటే అదే నూతన యెరూషలేము మందిరము దానిని అపవాది పడగొట్టలేడు భూమి మీద చర్చిలు పట్టుకొని మా సంఘాలు మా సంఘాలు అని అంటారు గుడి గోడలలో లేడు దేవుడు నీ గుండె గుడిల్లో ఉన్నాడని చక్కటి పాట ఉంది భక్తుడు రాశారు ప్రభు చెప్పనే చెప్పొచ్చారు గుడి గోడలలో ఉన్నావు నేను మీ గుండె హృదయములో మీ గుండె గోడలలో నేను ఉంటాను నీ దేహమే నా ఆలయం అని అన్నారు ఓ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీ హృదయమే నా ఆలయం నీ దేహమే నా ఆలయం నీ ప్రాణమే నా ఆలయం అని అంటే నీ ప్రాణాత్మ దేహములు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రతిష్ఠించుకొని భూమి మీద జీవించాలి అప్పుడు నూతన యెరూషలేము మందిరము పరిశుద్ధాత్మ దేవుడు మనలో కట్టుకుంటాడు మన అంకితం అయిపోవాలి అంకితమైనప్పుడు నూతన ఆత్మీయ యెరూషలేము మందిరము మనలో కట్టబడుతుంది దానిని అపవాది పడదొయ్యలేడు దాని గురించి చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు యెరూషలేములో ఆ పట్టణం క్షేమం కొరకు మనకి ప్రార్థన చేయాలి అక్కడ యెహోవా మందిరము కట్టబడాలి అని మనం ప్రార్థన చేయాలి ఈ రెండు ప్రవచనాల ప్రకారం అక్కడ నెరవేర్చబడుతున్నాయి అక్కడికి మెస్సయ్యగా యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు ఆయనే యెహోవా దేవుడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే శత్రు దేశాలతో యుద్ధం చేస్తారు మన నూతన యెరూషలేము మందిరము మనం కట్టుకుంటే అంటే మన ప్రాణాత్మ దేహములు ప్రభుకి ఆయన యేసయ్యకు అంకితం చేసుకుంటే యెహోవా యందు భయము భక్తి కలిగి లోకానుసారమైన లోకస్తులు వెళ్ళినట్టుగా మనం జీవించకుండా ప్రతిష్ఠించుకొని అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఆచితూచి జీవించాలి మనం అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు మనలో అపవిత్రత ఉంటే హృదయమేగా కోరుకుంది యేసయ్య హృదయం ఇచ్చేసేస్తానులే శరీరంతో ఏముంది ఒళ్ళంతా అలంకరించుకుంటాను నా ఇష్టం శరీరాన్ని ఏమైనా చేసుకోవచ్చు అని అంటే నీ దేహమే నా ఆలయం అన్నప్పుడు నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటే నీ దేహాన్ని అపవిత్రపరచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడైన యేసయ్య మనలో ఎలా నివసిస్తాడు అని మనం ఈ వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆ రాయి మీద రాయి ఉండదు అన్నారు యెరూషలేములో మందిరం యెరూషలేములో మందిరం కొరకే చెప్పలేదు అక్కడ మనం భూమి అంతా కూడా లయమైపోతుంది ఎందుకని పాత భూమి పాత ఆకాశం పాత భూమి ఉండదు కాబట్టి ఆ చర్చలు ఏమీ ఉండవు అసలు పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు కొంతకాలానికి అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిపోతాడు అనగా సంఘము పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి సిద్ధం చేసేసి అది ఏ నూతన యెరూషలేము మందిరము మరి అందులో నువ్వు నేను ఉన్నామా అని మనం చూసుకోవాలి మనం ఎప్పుడైతే ప్రభుతో వ్యక్తిగత బంధం ఏసైతే వ్యక్తిగత బంధమని మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు అప్పుడు నూతన ఆత్మీయ యెరూషలేము మందిరం కట్టబడుతుంది ఆత్మీయ యెరూషలేము అనగా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కడవరి దినాల్లో యేసయ్య అంటున్నాడు ఒక్క తప్పు ఉందని ఎంచుతున్నాడు మనల్ని మన ఒక్క తప్పు ఏంటి అనేది మీరు నేను మాత్రమే ఎరగగలుగుతాం
హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు యేసయ్య అడుగుతున్నాడు. ఆయన చూస్తున్నాడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని. మరి ఎక్కడన్నా చిన్న తప్పు ఉందేమో మనం చూసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని వెంటనే మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మనలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అని చూసుకొని నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసుకొని క్షమాపణ కోరితే మనలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించేస్తాడు. ఆత్మీయతలు మనం ఎదగటానికి మనలో ఏమైనా కలుపు మొక్కలు ఉంటే ఫలించని తీగలు మనల్ని ఎదగనీయకుండా ఆత్మీయతలో ఏమైనా మనలో బలహీనతలు ఉంటే ఆ బలహీనతలు అనే తీగలు, అనవసరమైన తీగలు కట్ చేసేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థనకి వెళ్తాం, చర్చికి వెళ్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, అన్నీ బాగానే ఉంటాం. మరలా ఇంటికి వచ్చి అబద్ధాలు ఆడతాం, బూతులాడతాం, పోట్లాడతాం, అబద్ధ సాక్ష్యాలు పలుకుతాం, తిట్టుకుంటాం, సినిమాలు చూస్తాం, టీవీలు చూస్తాం, మళ్ళీ అందరితో పాటు మనం కూడా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నివసిస్తాడు? నీలో నూతన యెరూషలేము మందిరము ఎలా కట్టబడుతుంది? మనం కట్టుకోవాలి నూతన యెరూషలేము మందిరము. మనము కట్టుకోవాలి. ఒక పాస్టర్ గారు ఏం చేస్తారు? చర్చిని కట్టుకుంటాడు. ఏది? ప్రజలందరి కొరకు, ఆ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయటానికి, యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేయటానికి ఒక చర్చిని కడతాడు. ఒక స్థలం తీసుకొని కొన్ని లక్షలు పోసి కడతాడు. కానీ నీవు నేను మన ప్రాణాత్మ దేహములో కట్టుకోవాలి యేసయ్యకు చర్చి మందిరం. అది ఆత్మీయ ప్రార్థనా మందిరం, యెరూషలేము మందిరం. యేసుక్రీస్తు ప్రభువారు నీలో నాలో నివసించటమే ఆత్మీయ యెరూషలేము మందిరము. ఆ మందిరము కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనకు మనం ఎప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు గోజాడుతూ మన పాపములు, మన విధేయతలు అన్నిటినీ ఒప్పుకుంటూ మనలో పనికిరాని ఏమైనా ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేసి వాటి జోలికి వెళ్లకుండా మనం నూతన యెరూషలేము మందిరము అనగా యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసించటం, మనకి నూతన యెరూషలేము మందిరం కట్టబడటం. ఆ తర్వాత అక్కడ అన్ని యెహోవా మందిరం కట్టబడుతుంది. మనం నీ హృదయంలో, నా హృదయంలో యెహోవా మందిరం కట్టబడాలి. నూతన యెరూషలేము పట్టణంలోనికి మనము వెళ్ళిపోయి అక్కడ మన కొరకు యేసయ్య సిద్ధపాటు చేసిన ఆ ఇళ్లలోనికి మనం వెళ్ళాలి. అది మన శాశ్వతమైన దేశం, నూతన యెరూషలేము దేశం, పరలోకం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావటం జరిగింది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఒక వచనం ఉంది, మనం మాట్లాడుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను. చూస్తున్నారా? అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని అందులోకి మనం వెళ్ళాలి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, ఆ క్రొత్త భూమిలో మనం ఉండాలి. ఎప్పుడు? మన హృదయం యేసయ్యకు ఇచ్చినప్పుడు. హృదయం అంటే హృదయమే అంచొద్దండి, ప్రాణాత్మ దేహములు. ప్రభు హృదయాన్ని మన కోసం పెట్ల ప్రాణాత్మ దేహములతో కూడా కల్వరి సిలువల రక్తమును చిందించి ప్రాణాలని పెట్టారు. మరి నువ్వు హృదయం ఒకటే పెడితే ఎట్ట? హృదయం ఒకటేగా అడిగింది. నీ దేహం పవిత్రంగా లేకపోతే నీ హృదయం ఎలా పవిత్రంగా ఉంటుంది? నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు నీ దేహం కూడా పవిత్రంగా ఉంటుంది. నీ దేహం పవిత్రంగా ఉన్నప్పుడు నీ రక్తం కూడా పవిత్రంగా ఉంటుంది. మూడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆ మూడే. అందులో ఏ ఒక్కటి అపవిత్రంగా ఉన్నా, హృదయం అపవిత్రంగా ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనక ఆయన, మనం కూడా పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. అది నూతన యెరూషలేము మందిరము. అంతగా నూతన యెరూషలేము ప్రార్థనా మందిరము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి, నా హృదయంలోనికి వచ్చి పరలోకమందున తండ్రికి మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. మనలో ఉండి విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు అయిన యెహోవా తండ్రి యొక్క దయ, జాలి మన మీద కలుగుతుంది. ఎందుకని? తన కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. అలా విజ్ఞాపన మనలో నివసించి పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయటానికి నీ ప్రాణాత్మ దేహములు పరిశుద్ధంగా ఉన్నాయా?
అని ఈ వాక్యం ద్వారా ఆ కొత్త భూమిలోనికి ఆ కొత్త ఆకాశంలోనికి మనం చేరాలనంటే అదే నూతన యెరూషలేము మందిరము కొత్త ఆకాశం అంటే నూతన యెరూషలేము పట్టణము కొత్త భూమి అంటే నూతన యెరూషలేము మందిరము అనగా మీరు నేనే ఆమేన్ హల్లెలూయా మనము ఈ విధంగా నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం మనం కట్టుకోగలిగితే ఆత్మీయ మందిరమండి మనమే మనమే పరిశుద్ధంగా ప్రభువు యెహోవా దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంగా మనం కట్టబడినప్పుడు పరిశుద్ధాత్ముడు చేత మనము ఆ కొత్త భూమిలోనికి ఆ కొత్త ఆకాశంలోనికి ట్రాన్స్ఫర్ అవుతాం అన్నమాట ఆమేన్ హల్లెలూయా ఇప్పుడు ప్రస్తుతం మనము ఏ మందిరంలో ఉన్నాము సార్వత్రిక సంఘం అనే మందిరంలో ఉన్నాము సార్వత్రిక సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని మనము సువార్త ద్వారా విని నమ్మి విశ్వసించి మారుమనసు పొంది మన పాపములన్నిటిని ఒప్పుకొని నీటి యందు బాప్తిస్మం పొంది శరీర విషయంలో చచ్చిపోయి ఆత్మ విషయమై బ్రతికిన వారమై మనం జీవించాలి అలా జీవిస్తున్నటువంటి యావత్ ప్రపంచమంతా కూడా ఒక సార్వత్రిక సంఘము అని అంటారు అది ఆ సంఘము షోలమితి సంఘము సార్వత్రిక సంఘము నూతన ఆ కన్యక సంఘము ఆ సంఘము ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ యొక్క సార్వత్రిక సంఘము అనగా ఈ విధంగా చెప్పుకున్నాం కదా మనం ఏం చేస్తున్నాం మొట్టమొదట్లో ఏదైతే ఒప్పుకున్నామో నీటి బాప్తిస్మంలో నీళ్ళలో మునిగేటప్పుడు పాస్టర్ గారు అడుగుతున్న ప్రతి దానికి మనము చక్కగా ఒబే అయిపోయి సమాధానం చెప్పాం ఇక నుంచి నువ్వు సినిమాలు చూడొద్దు ఇక నుంచి నువ్వు తాగు తాగొద్దు ఇక నుంచి నువ్వు భార్యను కొట్టొద్దు నువ్వు అత్త కోడలు పాటలాడుకోవద్దు నువ్వు అత్తతో పాటలాడతావా నువ్వు కోడలతో పాటలాడతావా అన్నీ అడిగినప్పుడు అన్నీ చేయను ఇక చేయను మానేస్తాను ఇక వాటి జోలికి వెళ్ళను అని ఒప్పుకొని నీటి బాప్తిస్మం తీసుకుంటావు ఆ తర్వాత ఒక నెల బాగుంటావు రెండు నెలలు బాగుంటావు మూడు నెలలు బాగుంటావు చక్కగా మనసు అన్ని నడుము కట్టుకొని గట్టిగా భయముతో ఉంటావు ఆ తర్వాత నెమ్మదిగా ఏమైపోతావు జారిపోతా ఉంటావు మరి సార్వత్రిక సంఘంలో ఎంత మంది ఎలాగ ఉన్నారో మళ్ళీ వాళ్ళందరూ ప్రభు అంటున్నారు తిరిగి రండి నా దగ్గరికి తిరిగి రండి ఏదైతే ఒప్పుకున్నావో ఏ విషయంలో ఎక్కడైతే పడిపోయి జారిపోయావో మళ్ళీ అక్కడి నుంచి లే నేను లేపుతానని తన కుడి హస్తాన్ని చాపి కుడి హస్తాన్ని పట్టుకుని మళ్ళీ పైకి లేపుతాడు ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మళ్ళీ ప్రభు తట్టు తిరిగి అయ్యా నేను పొరపాటు చేశానయ్యా నీ దగ్గర ఒప్పుకొని మళ్ళీ తప్పులు చేస్తున్నానయ్యా నన్ను క్షమించండి తప్పులు చేస్తూనే చర్చకు వస్తున్నానయ్యా అయ్యా నాకు మనోనేత్రం తెరబడిందినయ్యా అయ్యా ఇంకెప్పుడు చేయనయ్యా నీకు ఇచ్చిన మాట మరలా తిరిగి నేను పోషించుకుంటానయ్యా నేను పాటిస్తానయ్యా దయచేసి నన్ను క్షమించండి తండ్రి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కీర్తనల గ్రంథంలో 32వ అధ్యాయంలో తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ఆ ధన్యులు వాళ్ళంటే యెహోవా చేత కృప పొందుకుంటారంట ఈ కడవరి దినాల్లో ఈ వాక్యము ద్వారానే ప్రభు పిలుస్తున్నాడు ఈ కడవరి దినాల్లో పడిపోయావా ఏ విషయంలో పడిపోయే బాప్తిసం తీసుకొని కూడా ఏ విషయంలో పడిపోయావు నీ కోపాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావా కోపం ఎంత ఎదుటి వాళ్ళ మీద చూపించేస్తున్నావా భార్య మీద చూపించేస్తున్నావా భర్త మీద చూపించేస్తున్నావా అత్త మీద చూపించేస్తున్నావా పిల్లల మీద చూపించేస్తున్నావా తెలుసుకో నా ప్రియ కుమార్తె నాకు ప్రియ కుమారుడా ప్రభు వారు పిలుస్తున్నాడు ఈ కడవరి దినాలలో నువ్వు బాప్తిసం తీసుకొని ఉన్నావు సార్వత్రిక సంఘములో నువ్వు ముద్ర వేయబడి ఉన్నావు కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది నీ క్రియలు ఎలా ఉన్నాయి అని పరిశుద్ధాత్మదేవుడు ఈ కడవరి దినాల్లో మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తున్నారు ఈ వాక్యము ద్వారా నువ్వు కొత్త ఆకాశ కొత్త భూమిలోకి నువ్వు చేరబడాలి అంటే ఇప్పుడే ఆత్మీయ యెరూషలేము ప్రార్థనా మందిరము నీ హృదయంలో నీ దేహంలో నీ ప్రాణంలో కట్టుకోవాలి కట్టుకున్నప్పుడు మనం పరలోక పట్టణం కొత్త ఆకాశ కొత్త భూమిలోనికి మనం మారగలుగుతాం పరిశుద్ధాత్మదేవుడు అక్కడ తీసుకుని వెళ్తాడు అనమాట అపవాది గారు వచ్చేస్తాడు ఈ యుద్ధాలు జరుగుతాయి ఆ ప్రార్థనా మందిరాలు ఉండవు పాత భూమి మీద ఉన్నా ఏమి ఉండవు ఇంకా
గతించిపోతుందంట పాత భూమి. ఇదేంటి ప్రార్థనా మందిరాలు అంటే ఏంటి? ఇది మనుషుల చేత కట్టబడినటువంటి మందిరాలు. ఇవి మనుషుల చేత కట్టబడిన మందిరాలు ఈ యొక్క అంత్య దినాల్లో కూలిపోతాయి, కాలిపోతాయి, పాత భూమి గతించిపోతుంది. కనుక మనుషులతో కట్టబడిన వాటిలో యెహోవా తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, నీ హృదయంలో ఉంటారు. మనం ఎక్కడ కట్టుకోవాలి? ఆత్మీయ ప్రార్థనా మందిరం. అందులో పరిశుద్ధాత్మ దేవుడు నివసించి పరలోకమందున తండ్రికి నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తాడు. తండ్రి నన్ను క్షమించండి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావే, అది నువ్వు కాదు, నీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటేనే ఆ యొక్క ప్రార్థన వస్తుంది. మరి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి నీవు పరిశుద్ధంగా ఉన్నావా, నీ క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా అని పరిశుద్ధాత్మ దేవుడు, నీలో నేను నివసించడానికి నీ క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా, నీ క్రియలు పరిశుద్ధంగా ఉంటే నేను నీలోనికి వచ్చి నేను నివాసం చేస్తాను అని అన్నారు. మరి నీవు పరిశుద్ధంగా ప్రభుకి అప్పగించుకున్నావా? అప్పగించుకున్నావా యేసయ్యకు? అప్పగించుకున్నప్పుడు నీలో నూతన ఆత్మీయ యెరూషలేము ప్రార్థనా మందిరం కట్టబడుతుంది. ఆ కృత భూమి కృత ఆకాశంలోనికి నువ్వు మారగలుగుతావు. అదే గొర్రెపిల్ల జీవ గ్రంథము లోకి ఆ సార్వత్రిక సంఘము మార్చబడుతుంది. మరి యొక్క కొత్త భూమి కొత్త ఆకాశం అంటే నూతన యెరూషలేము మందిరంలోనికి, నూతన యెరూషలేము పట్టణంలోనికి మిమ్మల్ని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తోడుకొని తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రేయర్. స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ తండ్రి. మరి నాయన నూతన యెరూషలేము ప్రార్థనా మందిరము అనగా నాయన ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నాయన మరి భూమి మీద ఉన్నటువంటి ప్రార్థనా మందిరం యెరూషలేము మందిరం క్షేమం కొరకు ప్రార్థన చేసాం. ఇప్పుడు నాయన నీ దేహమే నీ ఆలయము అని అన్నావు తండ్రి ప్రభా. మరి ఆత్మీయమైనటువంటి యొక్క మందిరాన్ని ప్రతి ఒక్కరి వాక్యం చేత హెచ్చరించబడి సిద్ధపాటయ్యి నాయన నీకు అప్పగించుకొని నీ రాకడికి సిద్ధపాటు చేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.